జై శ్రీమన్నారాయణ. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ జ్ఞానసారం 7వ పాశురం విన్నపం. రామానుజర్య సచ్చిష్యం వేద శాస్త్రార్థ సంపదం చతుర్థాశ్రమ సంపన్నం దేవరాజమునిం భజే. భగవంతుడైన శ్రీమన్నారాయణుడు అమితమైనటువంటి తేజోమయమూర్తి. ఆయన సౌందర్యం ఎవరం వర్ణించలేం. అంత సుందరమూర్తిని సందర్శించినటువంటి వారు ఆయన కైంకర్యంకి లోబడకుండా ఉండలేరు. ఇతరమైనవి ఎన్ని గొప్పవి ఉన్నా వాటన్నిటినీ ఏమాత్రము మనసులోనికి రానియకుండా దాని యందు విముఖత కలిగి ఉంటారు. ఈ విషయం అరుళాల పెరుమాళ్ జీఎస్ స్వామి ఈనాటి పాశురంలో తెలియజేస్తున్నారు. ముందుగా పాశురాన్ని విన్నపం. తోడార్ సుడర్తిహిరి సెంగుడయ సుందరనుకు ఆగానార్ மத்துன்னிலன் அன்பு செய்யார் மீளா பொருவரிய விண்ணாட்டில் போகம் நுகர்வார்க்கு நரகன்னோ இந்திரந்தன் நாடு. பிரம்மாண்ட புராணம்லோ ஒரு ஸ்லோகம் உன்னதி. ஆ ஸ்லோகாన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అరుళాల పెరుమాళ్ జీయర్ వారు ఈ పాశురాన్ని సాగిస్తున్నారు. తత్పదం ప్రాప్తుకామాయే విష్ణోస్తేషాం మహాత్మనాం భోగా పురందరాధీనాం తే సర్వే నిరయోపమాః. అంటే వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణు యొక్క దివ్య వైభవాన్ని తెలుసుకొని దాన్ని పొందాలి అని మనస్సు పడినటువంటి మహాత్ములకు ఇప్పటి వరకు తాము విన్నటువంటి ఇంద్రాది భోగములన్నీ నరకప్రాయంలాగా అనిపిస్తాయి. దానిలో ఎంత గొప్ప భోగములున్నా అవన్నీ సహింపరాక ఏవగింపులాగా ఉంటాయి. ఈ జ్ఞానం రావాలి. ఈ జ్ఞానమే నిజమైనటువంటి జ్ఞానమంటూ పాశురాన్ని తెలియజేస్తున్నారు. స్వామి అద్భుతమైనటువంటి భుజములు కలిగినటువంటి వాడు. దాన్నే తోడార్ సుందరనుక్. ఆహా, ఆ స్వామివారివి భుజములు ఎంత సుందరంగా ఉంటాయి. ఒక భుజములేమిటి, అధరం మధురం, వదనం మధురం, చకితం మరుదం మధురం అని చదువుతూ ఉంటాం. అలాగా స్వామివారి భుజములు చాలా సుందరంగా ఉన్నాయి. దానికి తోడు దానికి అలంకారం సుడర్ ప్రకాశము కలిగినటువంటి తిహిరి సుదర్శనం ఒకవైపున, మరొక వైపు చూస్తే శంఖు శ్రీ పాంచజన్యం. ఆ శంఖము ఈ రెండిటితో ఆ భుజములు ఎంత గొప్పగా ఆకర్షణీయంగా ఉంటున్నాయో చెప్పలేము. ఆడానార్, ఆ స్వామిని చూసిన తర్వాత ఆయనకేం చెయ్యాలి, దాస్యమైపోవాలి అని అనిపిస్తుందంతే. ఇవి చాలు. ఆ చేతిలో ఉన్నటువంటి చక్రాన్ని చూస్తే కాలచక్రం మొత్తం వీరి దగ్గరే ఉన్నది. ఇటువైపు చూస్తే మన ప్రాణవాయువులన్నీ ధరించినటువంటి శంఖము కనిపిస్తుంది. ఈ రెండింటినీ ఆయన అందంగా ఆకర్షణీయంగా ధరించి ఉంటే మనస్సు మరొకతోటికి మరొకతోటికి ఎందుకు పెడుతుంది, వెళ్ళదు. ఎంతో అక్కడే ప్రీతి కలిగి ఉంటుంది. మత్తు నిల్ ఇతరమైనటువంటి విషయమును అన్బు ప్రీతిని పొందమన్నా పొందదు. భోగములకు నిలయమైనటువంటిది ఏమిటి అని అంటే మనకి పౌరాణికాల్లో అన్ని చోట్ల చెప్పింది ఏమిటంటే ఇంద్రభోగమే భోగం అంటారు. ఇంద్రుని యొక్క లోకంలో పొందేటువంటి సుఖానుభవం ఎవ్వరూ ఎక్కడా పొందలేరు. ఇంత సుఖానుభవమా, ఇంత ఆరోగ్యమా, ఇక్కడ నిరంతరము సాగుతున్నటువంటి ఇంద్రియ సంతర్పణం అక్కడ సాగుతూ ఉంటే
అంతవరకు అదే గొప్పది. ఆ ఇంద్రానుభవంలోకి వెడితే మనకి దారిద్ర్యమే ఉండదు, ఇక అక్కడే ఉండిపోదామని అనిపించుకున్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు శ్రీమన్నారాయణ యొక్క దివ్యమైనటువంటి సుందరమైన ఆ భుజములు, భుజముల మీద శంఖచక్రములు ఇవి చూచిన తర్వాత అయ్యా మాకు ఆ ఇంద్రుని యొక్క భోగస్థానము అవసరమే లేదు అని అంటూ నరఘు అన్నో అవి నరకప్రాయములైనటువంటివే, ఇతరావసదేషు మాస్మభూత్ అపి మే జన్మ చతుర్ముఖాత్మన అంటారు. అలాగా ఇతరమైనటువంటివి ఏవైనా అది బ్రహ్మదేవుని యొక్క ఇల్లే కావచ్చు, బ్రహ్మదేవుని యొక్క వైభోగములే కావచ్చు, అవి ఏవీ అక్కర్లేదంటే ఇక ఇంద్రభోగస్థానం ఏమిటి, దాన్ని దేన్ని కూడా కోరుకోరు. భక్తులైనటువంటి వారు తీర్థయాత్రలకు బయలుదేరారు. నిజమైనటువంటి భక్తితో బయలుదేరినటువంటి వాళ్ళకి దేవాలయము, దేవాలయంలోని వివిధ రకములైనటువంటి మంటపములు, ఆరామములు, ఉత్సవములు, భక్తజనులు ఇవి తృప్తి అనిపిస్తాయా? చుట్టుపక్కల ఉన్నటువంటి పార్కులు, హోటళ్ళు లేదా ఇతరమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి సుందరమైన మహల్లు ఇవైనా ఆకర్షిస్తాయా? అంటే భక్తి కలిగినటువంటి వాడికి ఎంత కష్టమైనా సరే ఆ ఆలయంలో నించొని దర్శనము చేసి ఎన్ని ఇబ్బందులున్నా సరే అవేమీ తలపకురాక అక్కడ ఉండడమే ఎంతో ఆనందంగా అనుభవిస్తాడే, అది నిజమైనటువంటి జ్ఞానము, అటువంటిది మనము పొందవలను అంటూ ఈ జ్ఞానసారంలో బ్రహ్మాండ పురాణంలో చెప్పబడిన ఈ విషయాన్ని తెలియజేశారు శ్రీ అరుళాల పెరుమాళ్ జీయత్రివళిహళే శరణం. జై శ్రీమన్నారాయణ.